హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందని నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, సో అవే ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. నిన్న మీకు వ్లాగ్ ఎండ్ చేసిన తర్వాత ప్రిన్స్ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానివ్వండి, ఇంకా బయట షాపింగ్ కూడా వెళ్ళాము. లైక్ ఎలా అంటే వాష్ బేషన్స్ అవి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ట్యాప్స్ అవి కొన్ని తీసుకొచ్చారు, కానీ కొన్ని చోట్ల ఆ ట్యాప్స్ నాకు నచ్చలేదు, సో అవి రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ చేసి నాకు కావాల్సినవి నేను తీసుకున్నాను. ఇంకా అవన్నీ నేనైతే ఏం షూట్ చేసుకోలేకపోయాను. ఇంకా మీకు నిన్న ఎక్కడైతే వ్లాగ్ ఆగిపోయింది ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఎండిపోయిన తర్వాత, వాటర్ ఏం లేకుండా ఉన్న తర్వాత మొత్తం తూడిచేసి ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే ఏమంటారు ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవి తీసే పని లేకుండా మొత్తం ప్యాక్ చేసేస్తున్నాను. జస్ట్ గృహప్రవేశం అప్పుడు వచ్చిన బంధువులకి వాళ్ళకి వండి పెట్టడానికి లైట్గా ఉంటే చాలు, అంటే కొన్ని కొన్ని గిన్నెలు ఉంటే చాలని నేను నా పనిలో నేను ఉంటే మా అక్కలు చూడండి లక్కీ గడతను ఎలా ఆడుతున్నారో. ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో అవన్నీ కూర్చోబెట్టేసి ఆట ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా బావగారు ఇట్లా లేరనమాట, అక్క వాళ్ళు మా ఇంటికైతే వచ్చారు. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ నేను తీసుకున్నానని చెప్పేసి లక్కీ ఫుల్గా ఏడ్చింది. ఇంకా వాడికి గ్యాస్ స్టవ్ తీసుకొచ్చిన అట్ట పెట్టే ఉంటే అది ఇచ్చానమాట, దాంతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తోముకుంటూ మంచిగా కడిగి డ్రై అయిన తర్వాత ప్యాక్ చేసుకుంటూ ఉన్నానండి. నిదానంగా ఒక్కొక్కటిగా ఒక రెండు మూడు రోజులు గిన్నెలన్నీ ప్యాక్ చేసిన తర్వాత క్లాత్స్ కూడా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లోనే వాష్ చేసినవి అవి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడికి ప్యాక్ చేసేసి సంచులు అయితే సంచులో లేకపోతే బాక్సులు అయితే బాక్సులు అయితే స్టోర్ చేసి పెడతాను. దాని ద్వారా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పక్కనే అయినా కూడా తీసుకెళ్ళడానికి ఒక దాంట్లో ఉంటేనే తీసుకెళ్ళచ్చు. ఒక్కొక్క గిన్నె, ఒక్కొక్క చెంబు, ఒక్కొక్క క్లాత్ తీసుకెళ్ళలేము కదా, ఒక దాంట్లో పెట్టుకొని వెళ్తాము. ఆ ఒక్క దాంట్లో పెట్టేవి అన్నీ అవసరం లేని అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నానమాట. ఈ బాక్స్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. చూసారుగా పైన చాలా వరకు ఖాళీ అయిపోయింది. అలానే మొత్తం ఏం తీసేయట్లేదు, కొన్ని అయితే ఉంచుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు వండడానికి, తీయడానికి, వడ్డించడానికి అలా గిన్నెలు అవసరం పడతాయి కదా. అందుకని ఒక పక్క ఇవి సర్దుతూనే ఇంకా వంట అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ గురించి అయితే చూపించాలి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో రీగల్ ఎలక్ట్రికల్ మల్టీ కుకింగ్ పాట్ అనమాట. 3 లీటర్స్ది, 1200 వాట్స్తో అయితే వస్తుంది. స్టీమర్, ఫ్రైయర్, అల్యూమినియం పాట్ అయితే వస్తుంది. గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. అడ్జస్ట్ ఫ్లెక్సిబుల్ టెంపరేచర్ అండ్ కంట్రోల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ అయితే. రైస్, వెజ్జీస్ అన్నీ కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుందన్నమాట. ఒక మాన్యువల్ కూడా వస్తుంది. పాట్ చూసారా ఎంత బాగుందో, సైజు సూపర్గా ఉంది. నాన్ స్టిక్ అనమాట, మంచిగా లిడ్ అయితే సూపర్గా సెట్ అయ్యింది. కార్డ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, లైక్ వైర్ అనమాట. సో మనం కూర్చొని హ్యాపీగా టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ అని చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూరలు వండుకోండి, అన్నం వండుకోండి, ఇంకేమన్నా వండుకోండి, ఈజీగా అయిపోయింది. బ్యాచిలర్స్కి కానివ్వండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, అంటే స్టవ్ అంటే భయం ఉన్న వాళ్ళు, హైట్ సరిపోని వాళ్ళు, లేదా ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఈ ఒక్క పాట్ ఉందనుకోండి, ఇది ఒక్కటి ఉందనుకోండి కుక్కర్ మన దగ్గర, సో ఈజీగా కుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈరోజు దీంట్లో నేను ఎగ్ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే టెంపరేచర్ ఆన్ చేసుకున్నాను, అది కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను, కాసేపు మగ్గపెట్టాను అనమాట. నేను రెసిపీ నిన్న కొడుకుల పులుసుది షేర్ చేయలేదు, అందరు అడిగారు, సో మళ్ళీ ఇది అడుగుతారేమో అని చెప్పేసి ఈ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకోటి దీంట్లో అసలు ఏది స్టిక్ అవ్వదన్నమాట, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత నేను పసుపు, ఉప్పు అయితే వేసేసుకున్నాను. దీంట్లో మెయిన్ యూనిట్తో పాటు ఒక స్పాచ్యులా మెజరింగ్ కప్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో 10 కప్స్ ఆఫ్ రా రైస్ అయితే ఉడికించుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఈ పాట్ చూడగానే ఫిషెస్ పులుసు పెట్టుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఈసారి అయితే అది ట్రై చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూసారా ఆనియన్స్ ఎంత బాగా మగ్గిపోయాయో. ఇలా రెడ్డిష్గా వచ్చినప్పుడు నేను దీంట్లోకి అయితే కోడిగుడ్లు కొట్టి పోసానమాట. ఇది లైక్ ఆమ్లెట్ కర్రీ లాగే అనమాట, కాకపోతే ఇంకొంచెం కలిపాను. మామూలుగా అయితే అవి కలపకుండా అలాగే ఆమ్లెట్ ఉంచేసి చేసాం అనుకోండి. టమాటా పచ్చడి చేస్తున్నాను, దాంట్లోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇదైతే చూపిస్తున్నాను. నేను ఆగి మధ్యలో పనులు చేసుకుంటూ కుక్ చేశాను, కానీ మీకు రెసిపీ అంతా ఒక చోటే చేసి చూపించాను అనుకోండి, ఈజీగా ఉంటుంది. చూస్తే అవునా ఇది ఇందులో వండారన్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఇంకా కదపకుండా ఇక్కడే చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయిందండి, నాకైతే బాగా నచ్చింది. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి టెంపరేచర్ కూడా హై, లో, మీడియం ఇలా ఉంటుందన్నమాట, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని హీట్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా మనకు కావాల్సింది అయితే కుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం ఏదైనా రైస్ ప్రిపేర్ చేసి అలా కూడా చూపిస్తాను, కుదిరితే ఫిషెస్ కర్రీ కూడా చేసి చూపిస్తాను. సో చాలా బాగుంది, నేనైతే మనకి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అని అయితే చెప్తున్నాను. ఎవరికైనా నీడ్ ఉంది, కావాలి, అవసరము మనకి అనుకుంటే మాత్రం నా రివ్యూ అయితే నేను చెప్పాను, మీకు కావాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసి అయితే పర్చేస్ చేసుకోండి. లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను.
అదండి ప్రోడక్ట్ గురించి అయితే, ఇందాక ఓట్స్ స్మెల్ చూశాను కదా, అవి నేను ఆ బాక్స్లో పెట్టిన విషయం మర్చిపోయాను. ఏమన్నా ముక్క వాసన వస్తున్నాయేమో చూశాను, ఏం లేదు, బాగున్నాయి అన్నమాట. వాటితో ఏమన్నా రెసిపీస్ చేస్తూ ఉండాలి. పిల్లలకి ఎలక్కి పప్పు కోసం తీసుకొచ్చాను, బట్ మర్చిపోయాను నేను. సో ఇంకా అవైతే తీసి కాసేపు ఎండలో కూడా పెట్టేశాను. ఇంకా బట్టలన్నీ వాషింగ్కి నిన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మడత పెట్టాల్సినవి ఉన్నాయి, దండం మీద మొత్తం తీసేసి మడత పెట్టాలి. ఇంకా ఒక్క బాస్కెట్లో ఉన్నాయి, ఆ బాస్కెట్లో ఉన్నాయి కూడా వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళైతే తిప్పేస్తున్నాను. ఈ రోజుతో కంప్లీట్గా బట్టలన్నీ అయిపోతాయి. సో ఇవి తీసినవి కూడా వాష్ చేసినవి కూడా మొత్తం మడత పెట్టేసి పెట్టేయాలన్నమాట. ఫంక్షన్లకి వాటికి వేసుకున్న ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ అవి ఒక్కటే పక్కన పెట్టేశాను. ప్రిన్స్ అమ్మది ఒక జత, నాదొక జత ఉంది, అంతే. ఇంకా మిగిలిన మొత్తం వాషింగ్ మిషన్లో వేసి అయితే తిప్పేశాను. ఏంటోనండి, ఏదైనా పని నేను గట్టిగా స్టార్ట్ చేశానంటే నాకు ఏదో ఒక ఆటంకం వస్తుంది. అలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నేను పనులు చేసుకుంటున్నాను లేదో కరెంట్ పోయిందనమాట. ఇంకా కరెంట్ పోయాక ఏం చేస్తాము, బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి మడతలు పెట్టుకుంటూ కూర్చున్నాను. ఈ లోపల అక్కిగాడు బో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వాడికైతే పాలు కలిపేశాను, కొంచెం లైట్గా బూస్ట్ వేసి కలిపిస్తే ఇంకా వాడు వాడంతటా తాగుతూ ఉన్నాడు. ఇంకా నేను నా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఓ పక్క నేను అవి చేస్తూ ఉంటే వాడు ఈ బాక్స్లో నుంచి నేను పెట్టిన సామాన్లు తీసేయడం పక్కన వేసేయడం చేస్తూ ఉన్నాడు. ఇవేంటి అంటే మిక్సీకి వచ్చినవి, ఇవి తక్కువగా యూజ్ చేస్తాం కదా, వీటిని కూడా దాపెట్టేస్తే ఓ పని అయిపోయిద్దని దీంట్లో వెజిటేబుల్ కట్టర్ కానివ్వండి, జ్యూసర్ కానివ్వండి, ఆ బాక్స్లన్నీ ఈ అట్టబెట్లో వేసేసే పక్కన పెడుతున్నాను. కేక్ చేసే ట్రేస్ ఉన్నాయి, ఆ ట్రేస్ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా పైనుంచి ఇవాళ ఒక 4-5 గిన్నెలు అయితే ఇస్తున్నాను, అవి కూడా తోముకుంటా ఉన్నాను అనుకో. రోజుకు నాలుగు తోమేస్తే నేను వెళ్ళే టైం వరకు సెట్ అయిపోయిద్ది అనమాట. ఏమో అండి, నేను ఒక్కదాన్నే కదా గబాలన చేసుకోవాలి, ఒక్కసారి అనంటే ఇబ్బంది అయిపోయిద్దని అప్పుడు కొన్నిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మ్యాగీ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఉంటే మోస్ట్లీ ఒక్కసారి అన్నీ వేసేసుకొని తోముతా ఉంటే మా వారు నిశ్చింతగా హెల్ప్ చేస్తారు, ఏ సంకోచం లేకుండా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఆయన టైం దొరకట్లేదు అనమాట, ఎందుకు టైం వేస్ట్ చేసేదని చెప్పేసి నేనే అప్పుడో నాలుగు వేసుకొని తోముతున్నాను. చూస్తున్నారుగా ఎంత జిడ్డు పట్టేశాయో, అసలు తోముతానే ఉంటానండి, అయినా కూడా ఎక్కువ జిడ్డు పట్టేస్తాయి. ఇంకా ఇదిగోండి లక్కీ గాడికి కాసేపు ఆహారంగారంగా కొన్ని పాలు ఇస్తూ ఉంటే వాడు తాగుతూ తిరుగుతూ ఉన్నాడు. టిఫిన్ చేసింది, పాలల్లో ఇడ్లీ వేసి తినిపించాను, తిన్నది. ఆయన కూడా వాడికి ఆకలి వేస్తూ ఉంటే ఇంకా పాలు కల్పించాను, తాగుతుంది అనమాట. ఇదిగోండి బట్టలు అయితే మొత్తం మడత పెట్టే ప్లేస్ వరకు ఊడ్చేసుకొని బట్టలు అన్నీ వేసేసుకొని మడతలు పెడతా ఉన్నాను. అక్క వాళ్ళు కూడా ఉన్నారన్నాను కదా, వాళ్ళు కూడా చెరొక చెయ్యి వేశారు మడతలు పెట్టేటప్పుడు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట. మేము ఈ మడత పెట్టడానికి రీజన్ చెప్పాను కదండి, కరెంటు పోయింది, వచ్చింది మళ్ళీ మడత. అంటే పోయినప్పుడు నేను మడత పెడదామని డిసైడ్ అయ్యి కూర్చున్నాను, కరెంటు వచ్చింది. సరే వచ్చిందిలే మళ్ళీ కూర్చున్నాను కదా, లేకపోవడం ఎందుకని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ కరెంటు పోయింది, అసలు కరెంటు వల్ల పని ఆగిపోతుంది. లైక్ వంటగదిలో చీకటి ఉంది కాబట్టి వంట అటు చేయలేను, వాషింగ్ మిషన్లో బట్టలు తిరగట్లేదు, ఈ బట్టలు ఇంకా ఇవి కాకుండా వేరే పని చేసుకోలేను అనమాట. అందుకే కరెంటు వచ్చాను సేపు ఈ పని చేద్దామని ఇంకా ఎక్కువ కూర్చొని బట్టలు అన్నీ మడత పెట్టేసుకున్నాను. ఈ బట్టలు ఈ బాక్స్లో అయితే పెట్టేశాను, ఇంక వీటిని కదిలిచ్చాను. ఇవి ఇలాగే ఉంచేసి ఇంకా షెల్ఫ్లో ఉన్నాయి, వాడుతూ ఉంటానమాట. అలా అనుకుంటున్నాను, గట్టిగా 10-15 డేసే కదండి, సో ఉన్న బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను, వంట చేసేసామనుకోండి ఇంకొక పని అయిపోయిద్ది. నిన్న హాస్పిటల్కి వెళ్ళాక ప్రిన్స్కి ఏమన్నారు ఏంటనేది మీకు చెప్పలేదు కదా, ఏం లేదు, జస్ట్ వేడి గుళ్ళలాగా వచ్చాయంట. ఆల్రెడీ అరుణమ్మ మన సబ్స్క్రైబర్ చెప్పారనమాట, జాన్సన్ బేబీకి సంబంధించింది ఒక లోషన్ నేమ్, ఇంకా నేను అదేం ట్రై చేయలేదు. ఆలోపు మేము వెళ్ళిపోయాము హాస్పిటల్కి, సో సేమ్ డాక్టర్ కూడా అదే చెప్పారనమాట, హీట్ వల్ల వచ్చింది అండ్ వాటర్ చేంజ్ వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా జస్ట్ లోషన్ టైప్లో ఉన్న క్రీమ్ అయితే ఇచ్చారనమాట, అది పెట్టమన్నారు అంతే, ఇంకేమి ఎక్స్ట్రా లేవు, ఒక సిరప్ కూడా ఇవ్వలేదు అనమాట. సో ఆ ఒక లోషన్ అనేది తీసుకొని వచ్చాము. ఆ లోషన్కి అయింది 280 రూపీస్ ఏమో అయింది లోషన్కి, మళ్ళీ చాలా చిన్న బాటిల్ అనమాట. ఇంకా అలా ఆమెకైతే అది వాడుతూ ఉన్నాను. ఇలా బియ్యం కడిగేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇది కర్రీకి ప్రిపేర్ చేసేటప్పుడు నేను కోసుకున్న ఆనియన్స్ అనమాట. సో అది ప్రోడక్ట్ గురించి మీకు ముందు చూపించాలన్న ఉద్దేశంతో ముందే చూపించాను. మీకు ఆల్రెడీ నేను చెప్పుకొచ్చాను నా బాధ, నా ఇబ్బంది, నేను ప్రమోషన్స్ ఎందుకు చేసుకుంటున్నాను ఏంటని. దీని గురించి మాత్రం నెగిటివ్గా తీసుకురారు, నన్ను అర్థం చేసుకుంటారని అయితే నా ఫ్యామిలీ అనుకుని చెప్తున్నాను మీకు. ప్రతిదీ చేసే ముందు మీకు చెప్పే చేశాను, సో అర్థం చేసుకోండి. ఇంక వీడు కొంచెం సతాయించడం స్టార్ట్ చేశాడు, చాలా పనులు ఉన్నాయి, పడుకోరా నా ఇయ్యలేసి ఊపుతూ ఉంటాయి. వాడు ఆడుతున్నాడు, కళ్ళు కొట్టడము, ఇంకా వాడు నన్ను టెంప్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. లైక్ నా వాడితోనే ఉండేలాగా టైం అంతా అక్కడే పోయిద్ది, ముద్దు ముద్దు చేష్టలు చేస్తూ ఉంటే
ఇంకా లేదు లేరా బాబు నాకు పని ఉంది నువ్వు పడుకుంటే పడుకో లేకపోతే లేదులే అని చెప్పేసి ఊపుతూ ఆపేసి ఇంకా వచ్చి టమాటాలన్నీ కోసాను. టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి నాగి అడుగుతూ ఉండే, మొన్న తిన్నాడు ఉసిన బ్యాక్ చేస్తే, సో అప్పటి నుంచే ఇంకా నన్ను చేయమంటుంటే ఇంకా నేను చేస్తానమాట. అవి ఉడికేలోపు ఇంక బెడ్షీట్స్ మడత పెట్టి ఇల్లులన్నీ ఊడ్చొచ్చు కదా అని చెప్పేసి వచ్చి బెడ్షీట్స్ అయితే మడత పెడుతున్నాను. ఇంకొక విషయం చెప్పాలండి, నీకు కడుపులో వచ్చిన యూట్రస్లో వచ్చిన గడ్డలు ఉన్నాయి కదా, అవి గడ్డలు కాదు క్లట్స్, బ్లడ్ క్లట్స్ అనమాట, రక్తము ఏమంటారు ముద్దలు ముక్కలు అయి ఉన్నాయి అనమాట నాకు. అప్పుడు నా హెల్త్ అప్డేట్ చెప్పినప్పుడు చెప్పాను నేను, అవి క్యాన్సర్ టెస్ట్కి పంపించానా లేదా అని చెప్పేసి అన్నాను కదా. అది పెద్దగా క్యాన్సర్ టెస్ట్ కంటే ఇక్కడ మా సరౌండింగ్స్లో ఏం లేవు, అవి వెళ్తే మణిపాల్ నుంచి వెళ్ళి హైదరాబాద్కే వెళ్ళాలి. నేనేమి అక్కడ దాకా ఏమని లేదు, జస్ట్ ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ల్యాబ్ టెస్ట్లో కూడా అది పాజిటివ్ వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళిద్దంట. సో నాకు ఆ టెస్ట్కి పంపించినప్పుడు లేదు నెగిటివ్ అయినా వచ్చిందని నేను షేర్ చేసుకున్నాను. ఎందుకు టెస్టింగ్కి పంపించారు అని అంటే, అది రీసెంట్గా జరిగిన ముక్కలు నా యూట్రస్లో లేవు, నా గర్భసంచిలో ఉన్నవి రీసెంట్గా మిగిలిపోయిన ముక్కలు కాదనమాట, ఎప్పుడో ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఉన్న ముక్కలు అనమాట. అవి చాలా డేంజర్, ఖచ్చితంగా టెస్ట్ చేయించాలి. కొంతమంది ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అనేది నిజమండి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే క్లియర్గా అడిగితే నేనే క్లియర్గా చెప్పేదాన్ని, దాన్ని కూడా అబద్ధము అది నెగిటివ్గా తీసుకొచ్చా చూడండి, నాకు అది కొంచెం బాధేసిందనమాట. మీకు ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటేనే నాకు మనసులో బాధ అయినా భారమైన దిగిద్ది. ఇంకోటి హిందూ ముస్లిం అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, నేను అదే నేను చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. నా వీడియోసే అదనమాట, నా లైఫ్ స్టైలే, నా వ్లాగ్సే నా లైఫ్ స్టైల్. నేను ఎలా ఉంటున్నాను, ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను, ఏం వండుకుంటున్నా, ఏం తింటున్నా, ఎలా ఉంటున్నాం అనేది నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. సో వీటి గురించి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే ఇంకా నేనేం చెప్తాను చెప్పండి. వ్లాగ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో అందులో నాదైతే నా లైఫ్ స్టైల్ గురించి సంబంధించిందనమాట. ఒక ముస్లింని నేను పెళ్లి చేసుకొని, అది నేను MBA చేసి నా హస్బెండ్ గర్వంగానే చెప్పుకుంటున్నాను, ఇది 6th క్లాస్ చదివినా కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, అసలు మా లవ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఏంటి అని ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ షేర్ చేసుకుంటున్నారు. అలాగే నా లైఫ్ స్టైల్ గురించి, నా స్టోరీ గురించి నేను చెప్పుకునే నా వీడియోస్ అయితే చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్పేసి, అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ కోసం అర్థం చేసుకుంటారన్న విషయాని కోసం ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నాను. ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే, మొత్తము బెడ్షీట్స్ అని మడత పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత పిల్లలు ఇద్దరికైతే స్నానం చేయించేశాను. ప్రిన్స్ అమ్మకి సండే కదండి, మంచిగా హెడ్ బాత్ అయితే చేయించాను. ఇంకా అలా కొడుకు కూడా స్నానం చేయించాను. వీడికి పౌడర్ అంటే బో పిచ్చి, నేను చేతికి ఇవ్వలేదు అని చెప్పేసి తల టపాటపా కొట్టేసుకుంటుంది. నా హ్యాబిటే వచ్చిందండి, లక్కీకి మాత్రం నేను అంత ఏదన్నా అయిందంటే గబాన తల కొట్టేసుకుంటాను. సేమ్ మా చెల్లి కూడా అలాగే చేసేది, లక్కొడుకు వచ్చింది అది, లక్కీ కూడా తెగ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య అమ్మగారికి ఇలాంటివి నచ్చట్లేదు, జస్ట్ రౌండ్ నెక్ ఉన్న టీషర్ట్స్ మాత్రమే ఏమంటుంది అనమాట. ఇంకా హాయ్ చెప్పమ్మా నేను అడుగుతా ఉంటే మీ అందరికీ హాయ్ చెప్తా ఉంది. బుజ్జు పెట్టమంటే ఇంకా జస్ట్ చేయి కూడా పెట్టట్లేదు అనమాట. ఇంకా చాలామంది లక్కీని చూపించమని అడుగుతారు కదా, అందుకే ఈ వీడియోలో అయితే చూపించేశాను. పిల్లలిద్దరిని రెడీ చేసిన తర్వాత ఇదిగోండి టమాటా పచ్చడి మొత్తం తీసేసి దాంట్లో జీలకర్ర చిన్నులపాయలు ఉప్పు చింతపండు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టాను. మిక్సీ పట్టేటప్పుడు సౌండ్కి లెగిసిద్దేమో అని చెప్పేసి ఊపుతూ మిక్సీ పట్టాను. ఇంకా ఆమెకి డ్రెస్ అలా వేసి కాసేపు అలా ఊపాను, ఏం భుజం మీద వేసుకొని చూగొట్టానో లేదో పడుకుందనమాట. పడుకోగానో ఉయ్యాల్లో తీసుకొచ్చి ఊపాను, ఇంకా నిద్రపోయింది. ఇంకా మిక్సీ పట్టడానికి ఇక్కడే ఉంది, ఆ టేబుల్ మీద ఏంటంటే ఫ్రయ్యర్ అది పెట్టాను, సో ఫుల్గా అయిపోయింది. ఇంకోటి సామాన్ దింపుతున్నాను కదా పైనుంచి, అలా అవన్నీ క్లమ్జీగా ఉందని చెప్పేసి ఇక్కడ మిక్సీ పట్టుకొని ఇక్కడైతే మిక్సీ వేసేసాను. ప్రిన్స్ అమ్మ తల కూడా ఆరిపోయింది. ఇంకేమకంటే డిజైన్ జుట్లు కావాలంటే ఇప్పుడు అంత టైం లేదమ్మా, జస్ట్ ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తానని చెప్పేసి ఇంకా జడ అయితే వేసేసాను ఆవిడకి. ఈ డ్రెస్ ఎప్పుడో తీసుకుందండి, పోయిన సంవత్సరం ఎప్పుడో తీసుకుంది, అప్పుడు లూజ్ ఉందని ఇప్పటిదాకే లేదు, ఇప్పటికీ అంతే లూజ్ ఉంది, టైట్ అయితే లేదు. ఇంట్లో మిషన్ ఉన్నా కూడా కుట్టే టైమే లేదనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్ళాక అది ఒక పక్కకు పెట్టాననుకోండి, చక్కగా ఎప్పుడు లూజ్ ఉన్నా వేసుకోవడానికి ఉంటుంది అండ్ చిరిగిన వేసుకోవడానికి ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న తల్లులకైతే మిషన్ కూడా ఇంట్లో కంపల్సరీగా ఉండాలన్నమాట. అలా ఇంకా ఈమెకైతే జడేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. భోజనానికి అయితే కూర్చుందామని చెప్పేసి భోజనానికి కూర్చుంటున్నాను. టమాటా పచ్చడిగా నాగికి నెయ్యి కంపల్సరీ అనమాట, ఇంకా ప్రిన్స్ అమ్మకు కూడా, అందుకని ఇంకా నెయ్యి కూడా తీసుకొని వచ్చాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, ఎగ్ కర్రీ, ఈ
పాట్ కూడా చాలా బాగుందన్నమాట గారోది. కుక్కర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే లింక్ ఇచ్చాను కదా, ఒకసారి చూసి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇదండి వాళ్ళ వ్లాగ్, ఎలా అనిపించిందండి, బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెస్ట్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోలో మాట్లాడిన దానికి ఏమైనా అనిపిస్తే మాత్రం సారీ అండి. నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇవే చేస్తానని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మీరు అర్థం చేసుకోలేకపోయారే అని చెప్పేసి బాధ. ఇంకా ఇదండి వీడియోని అయితే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, ఇంక ఇక్కడ నుంచి ఇంటికి సంబంధించినవి. అండ్ చిన్న క్లిప్ అయినా ఇల్లు గురించి మొత్తం తీసి పెట్టమంటున్నారు. లేదండి, నేను పెడతాను, కాకపోతే కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, ఆ ఫినిషింగ్ వర్క్స్ అయిన తర్వాతే షేర్ చేసుకుంటాను. ఇక్కడ దాకా రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నా ఇల్లంతా కంప్లీట్ అయిపోయి నా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా స్ట్రగుల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తానని కానీ నా బాధ వర్ణన అతీతం అనమాట, అదేంటనేది ముందు ముందు బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.